हेलो एवरीवन, वेलकम बैक टू अवर चैनल सुप्रजा क्रिएटिव वीडियोस। व्लॉग मंडे व्लॉग अन्नमाट। सो वीडियो नच्चिनट्लयिते प्लीज लाइक चेयंडी, शेयर चेयंडी, इंका वच्चेसी कमेंट कूडा चेयंडी। मीरु एवरैना फस्ट टाइम ना चैनल चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेयडम मात्रं मर्चिपोकंडि। అలాగే పక్కన ఉండే బెల్ ఐకాన్ ని క్లిక్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ కి వస్తాయి। సో చూడండి, ఇక్కడైతే మిట్టు పాప బాగా ఎక్కువ ప్రేమ అనేది చూపిస్తూ ఉంది। సో ఇంకా ఇక్కడ పిల్లకాయలంతా కూడా గేమ్స్ ఆడుకుంటూ ఉన్నారు। సో ఇంకా ఒకరు ఆడుతుంటే ఒకరు చూడడం ఇలాగా చేస్తూ ఉంటారు। సో ఇంకా పాపతో కూడా ఆడుకుంటూ ఉన్నారు చూడండి। వాళ్ళ అన్నయ్య కొడుతూ ఉంటే తను కూడా కొడుతూ ఉంది। ఇంకా ఇక్కడ అక్క వాళ్ళం మేమంతా కూడా మాట్లాడుకుంటూ ఉన్నాము। సో ఇంకా ఇక్కడ వచ్చేసి మిట్టు పాపతో కూడా ఆడుకుంటూ ఉన్నాము చూడండి। ఎంత అల్లర్ చేస్తుందంటే చాసలు అట్లా అల్లర్ చేస్తూ ఉంటుంది। సో ఇంకా నేను అక్కడ మాట్లాడుతూ ఉన్నాను అక్క వాళ్ళతో। సో ఇంకా పాప కూడా చూస్తూ ఉంది। ఇంకా ఇక్కడ చూడండి, ఎత్తుకో ఎత్తుకో అని చెప్పేసి బాగా అల్లరి చేస్తూ ఉంది। ఇంకా అన్న వాళ్ళ దగ్గర ఆడుకో అని చెప్పినా కూడా లేదు, ఎత్తుకో ఎత్తుకో అని చెప్తూ ఉంది। సో చూడండి, ఇక్కడ గేమ్స్ ఆడుతూ ఉన్నారు, ఫ్రీ ఫైర్ పబ్జీ అలాగా గేమ్స్ ఆడుతూ ఉంటారు వీళ్ళు। సో ఒకరు ఆడటం, ఒకరు అవుట్ అయిన తర్వాత ఇంకొకరు ఆ విధంగా మొబైల్స్ అనేది ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఆడుతూ ఉంటారు। సో ఇంకా మిట్టు పాప అయితే అసలు వీడియో కూడా తీయనివ్వదు, బాగా అల్లరి చేస్తూ ఉంది। సో నేను సండే లైవ్లో చెప్పాను కదండి, సో నేను ఇక్కడ చెన్నైకి వచ్చాను, ఇక్కడ వీలైనంత వరకు వ్లాగ్స్ రెసిపీస్ వస్తాయని। సో అదన్నమాట, ఇంకా వచ్చేసి ఈవినింగ్ వచ్చేసరికి అక్క పాయసం చేశారు। సో పాయసం రెసిపీ కూడా నేను ఇందులో చూపిస్తున్నాను। ముందుగా ఒక లీటర్ వాటర్ అనేది బౌల్లో వేసుకొని బాగా మరిగించుకోవాలి। సో ఇంకా బౌల్లో ఈ మరిగేంతలోపు మనము వేరొక ప్యాన్ తీసుకొని ఈ ప్యాన్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఘీ వేసుకోవాలి, నెయ్యి వేసుకోవాలి। సో ఈ నెయ్యి అంతా కూడా బాగా మెల్ట్ అవ్వాలి, బాగా కరిగిపోవాలి। సో ఈ నెయ్యి అంతా బాగా కరిగిన తర్వాత ఇందులో మనము జీడిపప్పు యాడ్ చేసుకోవాలి। సో జీడిపప్పు ఇంకా కిస్మిస్ కూడా మనము నేతిలో ఫ్రై చేసుకున్నామంటే పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది। సో ఈ విధంగా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ వేగించుకోవాలి। సో జీడిపప్పు కాస్త ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ అనేది యాడ్ చేసుకోవాలి। కిస్మిస్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। సో ఇవంతా ఫ్రై అయిపోయిన తర్వాత మనము వీటిని సెపరేట్ చేసుకోవాలి। సో ఇంకా ఇందులోనే మనము సేమియా కూడా ఫ్రై చేసి పెట్టుకోవాలి। ఒక కప్పు సేమియా అనేది తీసుకుంటున్నాము, దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టి బాగా మిక్స్ చేసుకుంటూ కలిపెట్టుకోవాలి। బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు మనము దీన్ని ఫ్రై చేసుకోవాలి, అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది పాయసం। సో నేనైతే ఎప్పుడూ చేయలేదు, సో నేను కూడా నేర్చుకుంటున్నాను అన్నమాట చూడండి, బాగా ఫ్రై అయిన తర్వాత రెడ్ కలర్లోకి వచ్చేసింది। సో ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఇంకా అంతలోపు చూడండి, వాటర్ అనేది కూడా బాగా మరిగాయి। సో వాటర్ అనేది మరిగేటప్పుడే కొద్దిగా పాలు అనేది యాడ్ చేశారు, సో అప్పుడు
టేస్ట్ అనేది బాగుంటుందంట. సో మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇప్పుడు బాగా మరిగిన తర్వాత మనము హాఫ్ కప్పు సగ్గు బియ్యం అనేది యాడ్ చేసుకోవాలి. సో ఈ సగ్గు బియ్యం అంతా కూడా బాగా ఉడకాలన్నమాట. సో ఇవి ఉడకడానికి ఒక 10-15 మినిట్స్ కూడా మనకు టైం పడుతుంది. సో ఫస్ట్ మనం వేయగానే ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి, లేదంటే సగ్గు బియ్యం అంతా కూడా అతుక్కునేస్తాయి, విడివిడిగా ఉండవు. సో ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా వచ్చేసి అప్పుడప్పుడు కూడా మనం మిక్స్ చేస్తూ ఉండాలి, అట్లాగే వదిలేయకూడదు, లేకుంటే సగ్గు బియ్యం అంతా కూడా అడుగంటేస్తాయంట. సో ఈ విధంగా అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ బాగా సగ్గు బియ్యం అంతా ఉడికే వరకు ఒక 10-15 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా ఉడుకుతున్నాయి. ఇంకా కొంచెం టైం అనేది పడుతుంది. సో ఈ విధంగా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ బాయిల్ చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి ఒక హాఫ్ కప్పు షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. మీకు స్వీట్ కావాలనుకుంటే మన అంటే స్వీట్ని బట్టి మనము చక్కెర అనేది యాడ్ చేసుకోవాలి. సో ఈ చక్కెర కూడా ఈ సగ్గు బియ్యంలో బాగా ఉడకాలన్నమాట. సో అందుకని సగ్గు బియ్యం కొద్దిగా ఉడికిన తర్వాత మనము చక్కెర అనేది యాడ్ చేసుకోవాలి. సో అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఒకసారి ఈ విధంగా అయితే మీరు ట్రై చేసి చూడండి. సో ఈ విధంగా చక్కెర అనేది కూడా కరగాలి కాబట్టి కొద్దిగా అలాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అలాగే వదిలేస్తే అడుగంటేస్తుందంట సగ్గు బియ్యం. సో అందుకని మనము మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో సగ్గు బియ్యం అనేది బాగా ఉడికేంత వరకు ఉడకనివ్వాలి వాటర్ అంతా కూడా. సో ఇంకా ఇప్పుడు వచ్చేసి మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమ్యా కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి, అంటే సగ్గు బియ్యం అనేది ఉడికిన తర్వాత. సో ఈ సేమ్యా అంతా మనము ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇంకా వేయగానే మనము స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి, ఎందుకంటే వాటర్ అనేది బాగా హీట్ ఎక్కువ ఉంటాయి కదా. సో కొద్దిగా ఇలాచీ ఒక 2 ఇలాచీలు అయితే యాడ్ చేసాము. ఫ్లేవర్ కోసం మనము ఇలాచీ అనేది యాడ్ చేసుకుంటాము. సో ఇంకా అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసామంటే ఆవిరికి సేమ్యా అంతా కూడా ఉడికిపోతుంది. ఇంకా వచ్చేసి బాగా చల్లారిన తర్వాత మనం కాల్చి చల్లార్చి పెట్టుకున్న పాలు అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. అంతే, పాయసం రెడీ. ఇంకా వచ్చేసి ముందుగా మనం వేగించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ ఇందులో యాడ్ చేసుకున్నామంటే చాలా టేస్టీ ఎమ్మీగా ఉండే పాయసం అనేది రెడీ అయిపోయింది. ఇంకా వచ్చేసి ఇంకా ఇక్కడ ఈవినింగ్ అయిపోయింది. సో తినేసాము పాయసం. తినేసిన తర్వాత చూడండి, మీకు పాప అరుస్తూ ఉంది, బాగా అల్లరి అయితే బాగా చేస్తూ ఉంటుంది. మళ్ళీ పెట్టాలా? తర్వాత ఇంకా వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోయింది మళ్ళీ. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుప్రజ క్రియేటివ్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ 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 మిట్టు.